Abneesh? రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్న జరిగిన కార్యక్రమంలో వైఎస్ శర్మలారెడ్డి గారి కోసం మీరందరూ కూడా ఎంతో ఏ ప్రయాసంతో అనుకున్న టైం షెడ్యూల్ ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ప్రజాదరణ ఉన్నటువంటి షర్మిల గారికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకటానికి వచ్చిన వారందరికీ కూడా అంబేద్కర్ యువజన సంఘాలు అదేవిధంగా దళిత సంఘాల నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చారు. దాంట్లో మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారు కానీ ప్రింట్ అందరూ కూడా ఎంతో ఓపికతోటి ఒకవేళ అంటే ఆవిడ షెడ్యూల్ ప్రకారం రాలేకపోయినప్పటికీ 2 గంటలు లేట్ అయినప్పటికీ పెద్ద ఎత్తున స్వాగతం పలకటం వల్ల మధ్యలో ఇబ్బంది అయింది. అయినప్పటికీ మీ అందరికీ ప్రత్యేకంగా నిన్న ఏలూరులో జరిగినటువంటి కార్యక్రమంలో జయప్రదం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియజేసుకున్నాం. మరి పాత బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేయడానికి ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కానీ అంబేద్కర్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అయితే అక్కడ సంజీవ్ గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి అందరినీ ఉన్నారు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో అక్కడ స్లో చేసి కూడా ఉండి వేరే ఉద్దేశం కానీ కూడా అక్కడ ఉన్న జనాలతో దిగితే ట్రాఫిక్ కానీ అక్కడ అన్ని అంతరాయం అవుతుందనే పరిస్థితిలో అంతేగాని వేరే మరో రకంగా ఇవాళ షర్మిల గారికి మీరందరూ అంటే ఎంతో అభిమానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా ఇక్కడ ఏదో గార్లెండ్ చేయలేదు అనేది మాత్రం మరో విధంగా భావించకండి. అదేవిధంగా అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కండ్రకూడు దగ్గర కూడా అన్ని చేసిన ఇవాళ ఎందుకంటే ప్రజలు ఇవాళ చాలా దురదృష్టం ఏంటంటే మనకి అది మేము డిఎస్పీ గారికి లెటర్ పెట్టినా చలన గట్టి కనీసం సెక్యూరిటీ ఇవ్వకోకుండా పోలీసులను పెట్టుకోకుండా ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం చేయకోకుండా ఈ విధంగా ఏదో రకంగా ఆటంకం కల్పించాలనే ఒక జగన్ ప్రభుత్వ కుట్రలో భాగమే ఈ ఇక్కడ మేము ఆగటానికి మేడం గారు ఇక్కడ మన అంబేద్కర్ గారి విగ్రహం గారు కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా అయినందుకు అయినా మేమందరం కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం మీకు మాకు వాళ్ళందరూ అభిమానస్తులు అభిమానం ఖచ్చితంగా ఇవాళ అంబేద్కర్ యువజన సంఘం దళిత సంఘం అందరూ రాష్ట్రం అంతా చేస్తున్నారు కాబట్టి ఇలా ఆవిడకి అంత పెద్ద ఎత్తున ప్రజాదరణ వచ్చింది. మేమందరం కూడా మీ వెంట ఉంటాం. షర్మిల గారు మీకు పూర్తిగా అందుబాటులో ఉండటానికి మరి ఇలాంటి ఇవాళ ఎందుకంటే ఆవిడకు ఉన్నటువంటి ఆదరణకు కొంత కలవడానికి ఇబ్బంది వచ్చినమాట వాస్తవం అని చెప్పి నేను అంగీకరిస్తూ మీరు ఏదైనా మనసు మీకు నొప్పించి ఉంటే జిల్లా కాంగ్రెస్ తరఫున నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు నాకన్నా క్షమాపణలు కూడా చెప్పుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి ఎవరిని తక్కువ చేయాలనో చిన్నచూపు అనే ఉద్దేశం మాత్రం షర్మిల గారికి ఉండదు. అందరం కూడా మనం కలిసి పనిచేసుకుందాం. దళిత సంఘాలేంటి యువజన సంఘాలేంటి మన అంబేద్కర్ అభిమానులు కానీ అదేవిధంగా బీసీ సంఘం అందరితోటి మనం కలిసి పనిచేద్దామని మాకు షర్మిల గారి ఆదేశాలు. దానికి తగ్గట్టుగా మనం అందరం కలిసి పనిచేసుకొని మీ మనసులో ఎక్కడన్నా నొప్పించి ఉంటే దయచేసి మేము ప్రత్యేకంగా ఈ జిల్లా నుంచి మీకు క్షమాపణలు కోరుకుంటూ మరి ఈ మరి భవిష్యత్తులో జరిగే ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. దానిలో కూడా పూర్తిగా మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా పేరున నేను కోరుకుంటూ సెలవు. ప్రత్యేకంగా మేము వచ్చి ఇక్కడ ఇచ్చేసింది అంటే జనం ఎగబడి అంత ఇదైంది జనం రావటం ఇవన్నీ ఇబ్బంది అవుతుందనే కానీ అక్కడ వేరే అభిప్రాయం కాదు. దిగటానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి జనం ఆ సెక్యూరిటీ వాళ్ళు మీరు దిగితే చాలా ఇక్కడ ఇబ్బంది ఉంది ఖచ్చితంగా మీరు అలాగదమ్మా మీరు ఎవరితోటైనా ఏంటండి అంటే మా పార్టీ నాయకులు మేమందరం ఒకటే. ఇప్పుడు మేము అక్కడ నలుగురు కూర్చున్నాం మాకు ఎవరికి ఏ పదం ఉన్నా లేకపోయినా అందరూ ఒకటే అనే భావంతో మేము పనిచేస్తాం. సారీ అది క్షమించాలి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కూడా నిన్న పూలమాల వేయలేదు షెడ్యూల్ అది ఇది కూడా అంబేద్కర్ గారిదే ఫస్ట్ ఉంది లేదు తర్వాత యాడ్ అయింది రాజశేఖర రెడ్డి గారిది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిది కూడా ఒక చూడాలని చెప్పి మేమే అక్కడ కండ్రిగూడు కాడ చూసినమాట. ఫస్ట్ అయితే అంబేద్కర్ గారిది ఒకటే అది వాస్తవం. యాగంటి సంజీవ్ అండి, నేను రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిని. మీకు అందరికీ తెలుసు గత కొద్ది కాలంగా పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ దళిత సంఘాలన్నీ కూడా చాలా ఆలోచన చేసి 2024లో రాబోతున్న జనరల్ ఎలక్షన్లో ఏ స్టాండ్ తీసుకోవాలనే విషయం మీద అనేక రకరకాల సమావేశాలు జరిగాయి. గత కొద్ది నెలలు ఇప్పటి నుంచి కాదు ఒక సంవత్సరం పాటు సమావేశాలు జరిగి దాంట్లో మెజారిటీ నాయకులు ఏమి అభిప్రాయపడ్డారంటే 2024 ఎలక్షన్లో బీజేపీని
అరికట్టకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడదు, మనదు. రాజ్యాంగం కూడా వాళ్ళు మార్చేసే అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. దళితులకి మైనారిటీలకి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి 2024 ఎలక్షన్లో అందరూ కలిసి లౌకికవాద ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ని బలపరుద్దాం అనే ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా మేము స్థానికంగా కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న దళిత సంఘాలంతా కూడా నిన్న పెద్ద ఎత్తున కూడుకొని అందరం కూడాను షర్మిలా గారు పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏలూరు పట్టణానికి వస్తున్నారు కనుక ఆవిడకి ఆహ్వానించి స్వాగతం పలికి ఆవిడకి మద్దతు తెలుపుదామనే ఉద్దేశంతో మేము కూడా చాలా అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నాము. మీరు అందరు చూసే ఉంటారు పాత బస్ స్టాండ్ దగ్గర ఆవిడ అక్కడ నుంచి ర్యాలీ ఆవిడకి స్వాగతం పలికి అక్కడ నుంచి ఆవిడ మీటింగ్కి వెళ్ళే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాము. అంతా కూడా చాలా విజయవంతంగా ఉంది. ఆవిడ సాయంకాలం 6-3 గంటలకు షెడ్యూల్ ఇస్తే 2:30 నుంచే మా దళిత సంఘాలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాత బస్ స్టాండ్ దగ్గర కూడుకొని ఎంతో ఉత్సాహంతో అటు కోసం ఎదురు చూశారు. కార్యక్రమం కొంచెం ఆలస్యమైనా కానీ ఎవరు కూడా ఉత్సాహం కోల్పోకుండా ఆవిడ్ని స్వాగతించి ఆవిడకి మద్దతు తెలియజేయటం జరిగింది. అది యాక్చువల్గాను ఇందాక మన పిసిసి డిసిసి ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు షెడ్యూల్లో పెట్టారండి. షెడ్యూల్లో పెట్టి రామ్మోహన్ రావు గారు నాకు 2-3 సార్లు కన్ఫర్మ్ చేశారు. అది మేడం గారు షెడ్యూల్లోకి వెళ్ళిందండి, అక్కడ మేము వాళ్ళు చూసుకుంటారు. అయితే రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్పారు, అది నేను కూడా చాలాసేపు ఆలోచించాను. అంత ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వస్తున్నప్పుడు నేను చాలా పోలీస్ సిబ్బంది ఎస్కార్ట్ ఉంటుంది అనుకున్నాను. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మన మీడియా మిత్రులు ఉన్నారు, ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారండి, 1-4 ఇంటెలిజెన్స్ ఉన్నారు, ఇద్దరు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంతమంది ఇంత జనం వస్తుంటే 2 కానిస్టేబుల్స్ ఏమి కంట్రోల్ చేస్తారని. నిజంగానే ఆవిడ వచ్చే టైంకి అక్కడ జనం కంట్రోల్లో లేరు. మేము ఆవిడ వచ్చి ఆగి వేసి ఉంటే మేము చాలా ఆనందించేవాళ్ళము. అయితే జనం కంట్రోల్లో లేకపోవడం అనేది వాస్తవం. అయితే ఈ విషయం మేము వెంటనే పార్టీ దృష్టికి తీసుకెళ్ళటం, పార్టీ వాళ్ళు కూడాను ఈవెన్ పిసిసి వర్గాలు కూడా వాళ్ళు మాతో మాట్లాడి అది కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. ఈసారి ప్రత్యేకంగా షర్మిలా గారు ఏలూరు వచ్చి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. దళిత సంఘాలందరూ కూడా లౌకిక పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు కదండి, ఇప్పుడు వరకు వైఎస్ఆర్ పీపీ చేశారు కదా, దళితులు అందరూ అంటే దళితుల్లో ఉన్న కొన్ని సంఘాల కొంతమంది అందరూ సరే అందరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ పీపీ సపోర్ట్ చేశారు. అది కూడా మీరు చెప్పారు, దళితులు అందరూ దానికి చేరు, దళితులు అందరూ దీనికి చేరు. మార్చుకొని కాంగ్రెస్ కి చేద్దాం అనుకుంటున్నారు, మార్చుకొని ఎందుకంటే ఇది మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది బ్రదర్. దీని మీద మనం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టుకుని దళితులు ఎందుకు కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ, వెరీ బిగ్ ఇష్యూ అండి. మీకు చెప్పాలంటే నేను బ్రీఫ్గా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 151 సీట్లు రావడానికి కారణం, ముఖ్య కారణం దళితులండి. మిగతా కులాల్లో ఎలా ఉన్నా కానీ దళితుల్లో 90% పైగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచబట్టి అంత అనూహ్యమైన విజయం సాధించారు. దీంట్లో మరి నాకైతే సందేహం లేదు. మేము చాలా కోరుకున్నాం అప్పటికే, ఎందుకంటే తెలుగుదేశం పరిపాలనలో దళితులకు జరిగిన అవమానాలు కానీ లేకపోతే అట్రాసిటీస్ కానీ మీకు అందరికీ తెలుసు. రాపూర్లో ఏం చేశారనేది, రాపూర్లో ఒక దళిత స్త్రీని ఒక ఎస్ఐ పొత్తి కడుపు మీద తనితే పట్టించుకునే నాథుడు లేడు. గరగపర్లో ఏం జరిగిందో తెలుసు. అలాగే చాలా జరిగినాయి. ఇదంతా కూడా మనం మనస్తాపం చెంది మేము రాష్ట్రంలో వైఎస్ఆర్ గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మాకు రక్షణ లేదని. ఇంకా క్లాసిక్ ఉదాహరణలు మీకు 2-3 చెప్తాను. ఏలూరు చుట్టుపక్కల 2-3 జరిగినాయి. ముప్పిడి శ్రీనివాని జంగారెడ్డి కూడా అతన్ని చంపేసి చెరువులో పడేస్తే కనీసం పట్టించుకునే నాదోళ్ళు లేడు. అలాగే కైకలూరు దగ్గర చంద్రరామవరం ఒక దళిత యువకుడిని బట్టలన్నీ మొత్తం ఒంటి మీద నూలిపోకుండా లేకుండా మొలతాడుకో లేకుండా అన్నీ ఇప్పేసేసి
కాళ్ళు చేతులు ఒక పశువుని కట్టినట్టు కట్టి కొళ్ళబొడిచి రైల్వే ట్రాక్ను పట్టేస్తే ఎంతో ఆ కుర్రాడు తర్వాత చనిపోయాడండి, అతను చెదగొట్టి పడేసి చనిపోయారు, పడేశారు. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అరెస్ట్ లేదండి. ఇక వీటన్నిటికీ హైలైట్ తలమానికం, కాకినాడ వీధి శ్రీను అనొక దళిత యువకుడిని, వీధి సుబ్రహ్మణ్యం అనొక దళిత యువకుడిని ఎమ్మెల్సీ మన వై జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఏ విధంగా చంపానని పోలీసుల ముందు ఆయన ఒప్పుకున్నారు, నేను చెప్తున్నారు కాదు. అలా చంపితే ఆయనకి కనీసం ఇది జరిగిన వారం రోజుల దాకా అరెస్ట్ చేయలేదు. అరెస్టు చేసినా కానీ సకాలంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయకోకుండా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ప్రభుత్వం కల్పించింది. తర్వాత బెయిల్ వచ్చిన ఆయన రాజమండ్రి నుంచి కాకినాడ దాకా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇవన్నిటి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ అనంతబాబుని పక్కన పెట్టుకుని చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. మా హృదయాలు ఎట్లా ఎంత బాధపడతాయండి. సుబ్రహ్మణ్యం వదిలేసండి, సుబ్రహ్మణ్యం దళితుడు అనే విషయం పక్కన పెట్టండి. ఒక మనిషి కదండి, ఒక మనిషిని చంపిన వాడిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా తనతో పాటు భుజాలు ఎక్కించుకు తిరుగుతాడండి. అలాగే రాజానగరంలో దళిత యువకుడిని తీసుకెళ్లి గుండు కొట్టించినాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెనకాల ఉండేది ఎవరంటే దళితులను చంపినాళ్ళు, దళితులకి గుండెలు కొట్టించినాళ్ళు, దళితులను చిత్రహింసలు పెట్టినాళ్ళు. ఏ విధంగా సహించమంటారండి? తోట త్రిమూర్తులు గారికి ఎంత ఆయన గురించి నేనేం చెప్పక్కర్లేదు కదా. దళితులను ఆయన ఏ విధంగా అవమానించాడనేది, దళితులను మొత్తం గుండు కొట్టించిన ఘన చరిత్ర ఆయనకు ఉంది. ఆయన ఒక మరి జిల్లాకి ఇన్ఛార్జ్ చేశారు, పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు ఒక పదవి ఇచ్చి, అంటే దీన్ని ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి. మరి ఇంకా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎట్లా వెళ్ళమంటారు? మానాభిమానాలు ఉన్న వాళ్ళు ఏమన్నా ఆత్మాభిమానం వాళ్ళు ఎవరన్నా వెళ్తారండి? మొన్న విజయవాడ అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ కి దళితులందరూ మా వైపే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ద్వారా అన్నారు. ఈ విషయంలో మీకు ఒక మాట చెప్తాను, దళితులంతా పూర్తిగా వ్యతిరేకమైపోయారు అనే విషయం ఇది ఒకటే కాదు, నేను ఇప్పుడు చెప్పినవి అనేక పథకాలు రద్దు చేశారు, దళితులకు రావాల్సిన ఆర్థికంగా చాలా నష్టం చేకూరుస్తున్నారు. ఇది కాకుండా పూర్తి దళిత వ్యతిరేక పార్టీ అయిన బీజేపీతో చట్టాపటాలు వేసుకుంటే ఇలా లక్ష కారణాలు ఉన్నాయండి మేము జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడానికి. మీరు చెప్పింది అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి దళితులంతా మా వైపు ఉన్నారని, అంబేద్కర్ విగ్రహం ఈయన బాధ ఎవరు పెట్టినా అందరూ వెళ్తామండి, అందరం వెళ్తాం, లక్షల సంఖ్యలో వెళ్తాము. ఈయన ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఆయన పాపాలు కడిగేసుకోవాలనుకుంటున్నారు. ఈయన ఒక పక్కేమో అనంతబాబు గారిని సంకలేసుకో తిరుగుతూ ఇంకో పక్క అంబేద్కర్ విగ్రహం పెడితే ఏంటండి అది వెటకారం కాకపోతే? అంటే అంబేద్కర్ గారు ఇంకొక మాట చెప్తున్నానండి, అంబేద్కర్ గారిని సత్కరించడానికి వీళ్ళెవరు సరిపోరండి, ప్రపంచంలో ఎవరు కూడా సరిపోరు. ఆయన అంత గొప్పవాడు, సూర్యుడికి మనం ఉన్న సత్కారం చేయగలమండి? ఆరాధన చేయడం తప్ప సత్కారం చేయలేదు. అలాగే అంబేద్కర్ గారిని కూడా మనం ఆరాధన చేయగలం తప్పించి ఆయనకి ఎవరు సత్కారం చేయగలరు. ఆయనకి సరిపడా సత్కారం చేసేవాళ్ళు భూమి మీద ఇంతవరకు ఎవరు పుట్టలేదు. అది ఓన్లీ ఆయన పాపాలు కడిగి వేసుకోవడానికి, మళ్ళీ దళితుల్ని వంచన చేయడానికి అంబేద్కర్ విగ్రహం పెట్టారండి.